క్లైవ్యం మాస్మగమ పార్థ నైతత్వైపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం యక్వోత్తిష్ఠ పరంతప. భగవద్గీత ద్వాదశాధ్యాయం భక్తి యోగం. సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనోబుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. సదా సంతోషంతో ఉండేవాడు యోగి, మనోనిగ్రహం కలవాడు, స్థిరమైన నిశ్చయమున్నవాడు, మనోబుద్ధులను నాకే అర్పించినవాడు అయిన నా భక్తుడు ఎవడో అతడే నాకు ప్రియమైనవాడు. కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. 12వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. దీనితో 2వ షట్కం పూర్తి అయిపోతుందండి. షట్ అంటే ఎన్ని చెప్పండి? షట్ అంటే 6. భగవద్గీతలో 3 6లు ఉన్నాయి. కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం. అది ఇప్పుడు 2 6లు పూర్తి అయింది ఈ రోజుతో. కర్మ భక్తి షట్కం పూర్తి అయింది. రేపటి నుంచి వచ్చే సబ్జెక్ట్ ఏమిటో తెలుసండి? అఖండమైనటువంటి జ్ఞానం. అయ్యా, మీరు కర్మను గురించి ఎక్కడైనా వినుంటారు, భక్తిని గురించి వినుంటారు, కానీ జ్ఞానం చాలా అరుదండి. వినటానికి నోచుకోవటం మహాకష్టం అండి. ఎందుకనగా అతి సూక్ష్మమైనటువంటిదండి. దీన్ని తెలుసుకోవాలంటే చాలా ప్రయాస. భగవంతుడు చక్కగా విడదీసి మనందరికీ బోధ చేసినారు. రేపటి నుంచి వచ్చేది అఖండమైనటువంటి జ్ఞానం. అది జీవితంలో తెలుసుకుంటే నిజంగా కృతార్థుడైపోతాడండి. ఇది అతి సూక్ష్మమైన విషయాలు రేపటి నుంచి వస్తాయి. కాలేజీ కోర్సు దాన్ని ముఖ్యంగా తెలుసుకోవాలండి జీవితంలో. ఈరోజు భక్తి పూర్తి అవుతుందండి. భక్తి అనేటువంటి విషయం చాలామందికి పరిచయం ఉన్నదండి. కర్మ, భక్తి. ఈ భక్తి విషయంలో కూడా ఎక్కువ మందికి ఏమి తెలుసో తెలుసండి? సామాన్య భక్తి. అది విశేష భక్తి తెలియదండి. ఏదో సామాన్యం దేవుడి పటానికి పూజ చేయటం, లేకపోతే విగ్రహానికి పూజ చేయటం, తీర్థయాత్రలు చేయటం, జపమాల పెట్టి జపం చేయటం, రామకోటి రాయటం, ఇదండి. ఇది సామాన్య భక్తి అండి. శ్రీకృష్ణ పరమాత్మ అధ్యాయంలో చెప్పింది అది కాదండి. అది అందరికీ తెలుసు కాబట్టి. విశేష భక్తి, విశేష భక్తి అంటే తెలుసిన హృదయ పవిత్రత, అది ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్. అది హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్మ 26 గుణములు చెప్తారండి. అది ఈరోజు భక్తి యోగంలో ముఖ్యమైన ఘట్టం. ఏమిటి చెప్పండి? ప్యూరిటీ ఆఫ్ హార్ట్. అది హృదయ పరిశుద్ధత కోసం 26 సుగుణములు చెప్తారండి. అది ఈరోజు సబ్జెక్టు. దాని గురించి మనం ఆ టైం వచ్చినప్పుడు విచారణ చేస్తాం. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమే. ఇటువంటి గుణాలన్నీ చెప్తారు. ఇప్పుడే దాని గురించి మనం విచారణ చేస్తాం. అయితే ఈ భక్తి అనేటువంటి విషయం రెండు కూడా ఉండవల్లండి. సామాన్య భక్తి ఉండవల్ను, విశేష భక్తి కూడా ఉండవల్ను. కానీ విశేష భక్తిలో జనానికి అంత పరిచయం లేదు. ఇంతసేపటికి ఏదో ధూపం, దీపం, నైవేద్యం, 16 ఉపచారములు, షోడశోపచారములు అందరికీ తెలుసండి. అది దాంతో తృప్తి పడద్దు. డోంట్ బి సాటిస్ఫైడ్. ఇంకా విశేష భక్తిని చక్కగా నేర్చుకోవాలి. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా చెప్పినారు. అయితే ఈ భక్తిలో ఒక రహస్యం ఉందండి. ఏమనగా, అది నిన్నటి దినం చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ విభూతి యోగంలో మొన్న. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ప్లీజ్ అండర్లైన్ ప్రీతిపూర్వకం. అది భజతాం,
చాలామంది భజన చేస్తున్నారు, పూజిస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, కానీ ఏ విధంగా చేస్తున్నారు? నో కాన్సన్ట్రేషన్, నో మెడిటేషన్, నో ఫెయిత్, విశ్వాసం లేదు, ఏకాగ్రత లేదు, ఏదో చేస్తున్నారు రోకంటి బాటగా. దాని ఫలితం ఏమిటి? ఇక్కడ ప్రోగ్రెస్ కలగటం లేదు. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతిపూర్వకం అనేటువంటి విశేషణం కల్పినాడండి నిన్న భక్తి మార్గాన్ని బోధిస్తూ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, అది చాలా ముఖ్యమండి. హృదయపూర్వకంగా భగవంతుని ఎట్లా సేవించాలో తెలుసండి. గాడ్ ఈజ్ బిఫోర్ మీ, ఐఆమ్ వర్షిపింగ్ హిమ్, దేవుడు నా ఎదురుగుండా ఉన్నారు, నేను పూజ చేస్తున్నాను అనే భావన ఉండాలండి. ఇక్కడ ఏదో పటం పెట్టుకున్నాను లేకపోతే విగ్రహం పెట్టుకున్నాను అని అనుకోవద్దండి. గాడ్ ఈజ్ బిఫోర్ మీ, అది దేవుడు నా ఎదురుగుండా ఉన్నారని చెప్పి డైరెక్ట్గా ఆ పరమాత్మ యొక్క పాదపద్మములను చక్కగా సేవించాలండి. అది ఏ విధంగా? దేశాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, అది ప్రీతిపూర్వకం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన దాని రహస్యం వినండి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, అది ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ భగవంతుని ఎట్లా మోసం చేస్తారు చెప్పండి? అది మన హృదయంలోనే సాక్షిభూతంగా ఉండి బాహ్యంలో అభ్యంతరంలో సర్వవ్యాపిగా ఉన్నటువంటి పరమాత్మను ఎవరు మోసం చేయలేరండి. అది అందుచేత ప్రీతిపూర్వకం శ్రద్ధతో భక్తితో ఏకాగ్రతతో గనక భగవంతుని ఆరాధిస్తే వారు తప్పకుండా దదామి, మీకు వివేకం ఇస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చక్కగా చెప్పినారు. ఇప్పుడు ఆ భక్తినే ప్రతిపాదిస్తున్నారండి, ఆ శ్రద్ధ భక్తితో కూడినటువంటి ఆ యోగాన్ని చెప్తున్నారు, భక్తి యోగం. అది సామాన్యంగా ఈ భక్తి అనేటువంటిది మనం ఎక్కడైనా పదం కనుక వింటే ఏమి చెప్పండి, మన దృష్టిలో ఏదో సామాన్యమైనటువంటి పూజ ఇవన్నీ కూడా అనుకుంటాం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ నాయన, ఈ భక్తిలో మనం పూజలు పునస్కారములు చేస్తున్నాం కదా, పుష్పాలు భగవంతునికి సమర్పిస్తున్నారు కదా పూజలో, ఎవరు తయారు చేశారు అని ప్రశ్న వేసినారండి ఈ అధ్యాయంలో. ఇప్పుడు చూడండి, గులాబీ పువ్వు, మల్లె పువ్వు, చామంతి పువ్వు ఇవన్నీ కూడా శ్రీ భగవంతునికి పూజ చేసేటప్పుడు మనం అర్పణ చేస్తున్నాం. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ ప్రశ్న, ఎవరు తయారు చేశారు ఆ పుష్పాలని చెప్పండి. మనమందరం నిద్రపోతుంటే రాత్రి భగవంతుడు మేలుకున్నాడండి. భగవంతుడు చేసే కార్యక్రమాలు నిజంగా కొంచెం ఆలోచిస్తే అనన్యమైన భక్తి కలుగుతుందండి. అది ఆ పరమాత్మ అందరూ నిద్రపోతుంటే మేలుకుని ఈ పుష్పాలన్నిటికీ రంగులు వేస్తున్నారండి. అది పుట్టబోయడు బుల్లి బొజ్జాయి కోసమై పొదుగు గిన్నె కుపాలు పోసి పోసి. ఇంకా బిడ్డ పుట్టలేదు, తల్లికి అప్పుడే పాలు వస్తున్నాయండి. ఎక్కడ ఆశ్చర్యం, వండర్! అది పిల్లవాడు ఇంకా పుట్టలేదండి తల్లికి, కానీ అప్పుడే తల్లికి పాలు వస్తున్నాయి ముందుగానే. ఎవరు అరేంజ్ చేస్తున్నారండి ఇది? అయ్యో బిడ్డ పుట్టబోతాడు, వాడికి ఆహారం పాలు కావాల్సి వస్తుందని తల్లిగారికి ముందుగానే ప్రీ అరేంజ్మెంట్. అది ఈ అరేంజ్మెంట్ ఎవరు చేస్తున్నారని శాస్త్రకారుడు అడుగుతున్నాడండి. పుట్టబోయడు బుల్లి బొజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి. చూడండి భగవంతుడు చేసే పనులు, కలికి వెన్నెలూరు చలువ దోసిళ్లతో లతలకు మారాకులతికి అతికి. తీగ సాయంత్రం చూస్తే ఒట్టి తీగ ఉంటుందండి, పొద్దున్న చూస్తే ఆకులు, ఆ తీగకు సన్నటి ఆకులు ఉంటాయండి. ఎవరు సృష్టి చేశారు? మనం అందరం నిద్రపోతున్నాం కదా, మరి ఎవరు ఈ ప్రకారంగా ఏర్పాటు చేశారని భక్తుడు అడుగుతున్నాడు. సరే, పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి పరచి. అది పుష్పాలు రాత్రి వికసించుకుంటే దానిలోనండి తేనె ఏర్పాటు చేస్తున్నారు, ఎందుకంటే పొద్దున్నే తొమ్మిదలు వస్తాయి. సరే, ఆ తొమ్మిదల ఆహారం కోసం అండి తేనె ఏర్పాటు చేస్తున్నారు భగవంతుడిది. పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచిపరచి తెల్లవారకి మునుపు మొగ్గలలోన జొరబడి వింత వింతల రంగు వేసి వేసి. రాత్రిపోటండి భగవంతుడు మేలుకుంటాడండి నిద్రపోరు. ఇప్పుడు చూడండి, రైలు ట్రైన్ పోతున్నదండి, మంచి వేగంతో రాత్రి మేలు పోతున్నది. మేలు ఏదో ఏమండి, ఆ రైల్లో దాదాపు చాలామంది నిద్రపోతుంటారండి. చాలామంది నిద్రపోతుంటారు కానీ ఒక్కడు నిద్రపోడండి, ఒక్కడు నిద్రపోడు. మీరు ట్రైన్లో వందల మంది ప్రయాణం చేస్తున్నారు, దాదాపు అందరూ నిద్రపోవచ్చు, ఒక్కడు మాత్రం నిద్రపోడండి. ఎవరు చెప్పండి? డ్రైవర్ అండి, డ్రైవర్, ఇంజన్ డ్రైవర్ నిద్రపోడండి. ఎందుకంటే ఆయన నిద్రపోతే అందరికీ పెద్ద నిద్రేనండి అందరికీ. కనుక రైల్లో ఏ ప్రకారంగా డ్రైవర్ మేలుకుంటాడో ఈ బ్రహ్మాండమునంతటిని సంచాలనం చేస్తున్నటువంటి మహనీయుడు నిద్రపోరండి. తక్కిన వాళ్ళు నిద్రపోతారు, పరమాత్మ మేలుకుంటాడు.
పూల కంచాలలో రే రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి పరచి తెల్లవారక మునుపు మొగ్గలలోన జొరబడే వింత వింతల రంగు వేసి వేసి. రాత్రి భగవంతుడు మేలుకుంటాడు. ఏం చేస్తారు? వారి దగ్గర కలర్ బాక్స్ ఉందండి, దాంట్లో అన్ని రంగులు ఉంటాయి, బ్రష్లు ఉంటాయండి. మల్లెపువ్వుకి తెలుపు రంగు వేస్తుంటాడు దేవుడు గారు, జామంతి పువ్వుకి పసుపు రంగు, గులాబీ పువ్వుకి ఎరుపు రంగు. పొద్దున్నే చూస్తే ఆ పుష్పాలన్నీ చక్కగా కనిపిస్తాయి. ఎవరండి చేసింది ఈ రంగులు అని భక్తుడు అడుగుతున్నారు. ఎవరు ఇదంతా ఏర్పాటు చేసేది, ఈ రంగులన్నీ ఎవరు వేస్తున్నారు? కాబట్టి ఈ పుష్పాలు భగవంతునికి మనం అర్పణ చేస్తున్నామంటే ఎవరు సృష్టి చేశారు? మనం చేయలేదు కదా పుష్పాలు, భగవంతుడు సృష్టి చేసిన పుష్పం భగవంతునికి సమర్పిస్తున్నాం. అది సామాన్య పూజ అండి, అది సామాన్యమైన పూజ. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? మీరు కొన్ని పుష్పాలు తయారు చేసుకోండి స్వయంగా, అది మీరు స్వయంగా కొన్ని పుష్పాలు తయారు చేసుకుని నాకు సమర్పించండి, నేను ఆనందపడతాను అని ఆ పుష్పాలు అన్నీ చెప్తున్నారు. 26 పుష్పాలు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమే. ఈ సద్గుణములు, సద్గుణములనే పుష్పాలు మీరు తయారు చేసుకోండి, నాకు ఇవ్వండి, నేను ఆనందపడతాను అని భగవంతుడు. సామాన్య పుష్పముల పూజ మంచిదే కానీ చాలదు, హృదయ పుష్పం అది పవిత్ర మనస్సు అనేటువంటి పుష్పాన్ని నాకు సమర్పించండి. శంకర భగవత్పాదులు ఒక పుస్తకం రాసినారు, దాని పేరు శివానంద లహరి. అది శివానంద లహరి అనే పుష్పంలో ఏం చెప్పారు తెలుసండి? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి. సామాన్య మానవుడు భగవంతుని పూజ చేయాలని చెరువుల్లో ప్రవేశిస్తున్నాడండి, అక్కడ పుష్పాలన్నీ కోసుకుని సమర్పిస్తున్నాడండి. సమర్ప్యైకం చేత సరసిజముమానాద భవతే. శంకరులు అడుగుతున్నారు, ఓ పరమశివ, హృదయ పుష్పాన్ని ఎందుకు సమర్పించకూడదు? వారు కష్టపడి చెరువుల్లో దొరువుల్లో తిరిగి సామాన్య పుష్పాన్ని మీకు అర్పణ చేస్తున్నారే అంటున్నారని మళ్ళీ చెప్తున్నాను. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి. సమర్ప్యైకం చేత, అది చేత మనస్సు, మనస్సునే పుష్పాన్ని ఇవ్వండి భగవంతునికి. సమర్ప్యైకం చేత సరసిజము మానాద భవతే సుఖేనావస్థాతుం జనైక న జానాతి కిమహో. ఆ పుష్పాన్ని గురించి ఈరోజు చెప్తున్నారండి, హృదయ పుష్పం అది. ఇప్పుడు మానవుడికి అలంకారం ఏడు చెప్పండి. పుష్పాలు తల్లో అక్కడక్కడ మెళ్ళో వేసుకుంటున్నారండి. ఈ పుష్పాలు ఎంతకాలం ఉంటాయి చెప్పండి? రేపటికి వాడిపోతాయి కదండి. మీరేమో పెద్ద అలంకారం చేసుకుంటున్నారు కదా, హౌలా చెప్పండి, ఈ పుష్పాలు రేపటికి వాడిపోతాయి కదండి. కనుక వాడనటువంటి పుష్పాలు ధరించాలి. అది ఒక మహనీయుడు చెప్పిన వాక్యం అండి, భూషలు కావు, అది మీరు ధరించే ఆభరణాలు ఆభరణాలు కావు అంటున్నాడు. భూషలు కావు మచ్చులకు భూరిమయాంగద తారహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్. భూషలు కావు పురుషుని భూషితు చేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణము నశించు నన్నియున్. అది ఇప్పుడు ధరించే ఆభరణాలు దొంగలెత్తుకుపోవచ్చు, లేకపోతే ఏదన్నా పోవచ్చు, కానీ ఈ పవిత్రత అనేటువంటిది, హృదయ పవిత్రత అనే భూషణం అలంకారం చేసుకోండి అని పెద్దలు చక్కగా బోధ చేస్తున్నారు. దాని గురించి ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నారండి. క్యారెక్టర్ బిల్డింగ్, అది మోరల్ ట్రైనింగ్, ప్యూరిటీ ఆఫ్ హార్ట్, అది హృదయ పవిత్రత అనేటువంటి పుష్పం, దాన్ని సమర్పించాలండి భగవంతునికి. అందుచేత ఈ భక్తి యోగం ప్రారంభం చేస్తున్నారు, వినండి. ఈ అధ్యాయం శ్రీకృష్ణ పరమాత్మ ప్రారంభం చేయలేదండి. మొట్టమొదట అర్జునుడు గారు ఎవరో శిష్యుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు, నిన్న ఏం జరిగింది చెప్పండి. విశ్వరూపం చూచినారండి అర్జునుడు గారు. విశ్వరూపం చూడంగానే వారికి ఒక సంశయం కలిగింది, అది అడుగుతున్నారు అర్జునుడు. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా. ఓ కృష్ణ, సాకారం కొందరు పూజ చేస్తున్నారు, కొందరు నిరాకారం ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, గుళ్ళో విగ్రహానికి పూజ చేస్తున్నారు, ఇంటో పటానికి పూజ చేస్తున్నారు. నిరాకారమైనటువంటి భగవంతుని గురించి ఎవరికి తెలుసు? సామాన్యంగా ఎక్కువ మందికి తెలియదండి. వారు నిర్గుణమైనటువంటి పరమాత్మను కొందరు ఏకాంతంలో కూర్చుని చక్కగా ధ్యానం చేస్తున్నారు. ఏ వీరు గొప్ప, వీరు గొప్ప. సగుణం ధ్యానం చేసేవారు, పూజ చేసేవారు గొప్ప, నిర్గుణం ధ్యానం చేసేవారు గొప్ప, సాకారం గొప్ప, నిరాకారం గొప్ప. దయచేసి చెప్పండి,
అని అర్జునుడు గారు ఒక ప్రశ్న అడిగారు. ఏమంటే బోధపడిందా? అనేక మంది పూజలు ఇళ్ల దగ్గర గుళ్ళల్లో చేస్తున్నారండి. మరికొందరు ఏకాంతంగా ఆశ్రమంలో కూర్చుని నిర్వికారమైనటువంటి తమ హృదయంలో వెలుగుతున్న సచ్చిదానంద పరమాత్మను ధ్యానం చేస్తున్నారు. హూ ఈజ్ గ్రేట్, అది వారు గొప్ప వీరు గొప్ప అని అడిగారండి. రెండు రకాలు, సాకార పూజ, నిరాకార ధ్యానం. అది వీరిద్దరిలో ఎవరు గొప్ప, హుచ్ ఈస్ ఇంపార్టెంట్ అని అర్జున్ గారి సందేహం కలిగింది. అడుగుతున్నారు, ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ జవాబు. ఇంకా మళ్ళీ అర్జునుడు అడగరండి, చివరి వరకు కృష్ణ పరమాత్మే చెప్తుంటారు. అది ఏం చెప్పినారు, 99 మంది అండి సాకారంలోనే ఉన్నారండి, ఎక్కువ మంది ప్రపంచంలో. ఎంతసేపటికి ఏదో సామాన్యమైన విగ్రహం కానీ ఒక పటం కానీ దీంట్లోనే ఉన్నారు. నిరాకారమైన పరమాత్మ అందరికీ తెలియదండి. ఇది ఎంతో కాలం గురుసేవ, ఆత్మచింతన చేసిన వారికి పూర్వజన్మ పుణ్యం ఉంటే తప్ప ఇటువంటి దాంట్లో ప్రవేశం కలగదండి. సరే, ఇది ఆఖరికి జ్ఞాన మార్గం కదండి, ఇది అందరికీ అందుబాటులో లేదు. ఈ భక్తి మార్గం, కర్మ మార్గం చాలామందికి అందుబాటులో ఉంది. అందుచేత ఎక్కువ మంది 90% ఇట్లాగే సాకారాన్ని పూజ చేస్తున్నారు, నిరాకారం వాళ్ళు తక్కువది. అర్జునుడి అడిగిన ప్రశ్నకండి వారు ఏం చెప్పారంటే, నాయన అర్జున, వీరు గొప్పవారా వీరు గొప్పవారా అనే ప్రశ్న కాదు, ఎవరికి శ్రద్ధ చూ, మీరు సాకారాన్ని పూజ చేయండి లేక నిరాకారాన్ని ధ్యానం చేయండి, దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. అది ఆ విషయం కాదు నాకు కావాల్సింది. ఫెయిత్, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, భక్తి, అది చాలా ముఖ్యం, శ్రద్ధ. అది మయ్యావేశ్చ మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా తే మే యుక్తతమామత. తేల్చి వారే, సాకారం గొప్ప నిరా అదేమి చెప్పలేదండి, రెండు మంచివే. ఎవరి అంతస్తులో వారు ప్రాక్టీస్ చేయండి, దాన్ని తప్పేమండి. కావాల్సింది ముఖ్యం ఏమిటి, శ్రద్ధ. అది మీరు శ్రద్ధతో చేస్తున్నారా, నిరాకారమైన సాకారమైన శ్రద్ధతో చేస్తే అది చాలా గొప్ప అండి అని తేల్చి చెప్పేస్తున్నారు భగవానుడు. రెండు మంచివి అన్నారండి. మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా, ప్లీజ్ అండర్లైన్, శ్రద్ధ. అది అది చాలా ముఖ్యం అండి. మీరు నిరాకారం ధ్యానమా సాకారం పూజ అది పెద్ద గొప్ప కాదు, అది శ్రద్ధ, విశ్వాసము, కాన్సన్ట్రేషన్, ఇది ముఖ్యమండి. శ్రద్ధయా పరయోపేతాహ తే మే యుక్తతమా మత. ఆ శ్రద్ధ లేకపోతే వీడికేం వంట పట్టదండి. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో గురువు గారి మీద, దైవం మీద, శాస్త్రం మీద, తన మీద ఫెయిత్, విశ్వాసం ఉండాలండి. ఇప్పుడు గురువుగారు బోధ చేస్తున్నారంటే శిష్యుడు అండి సందేహం పెట్టుకోకూడదు, ఈ గురువుగారు చెప్పింది నిజమా అబద్ధమా, ఏం చెప్పింది నాకు జీర్ణం అవుతుందా లేదా, ఇటువంటి డోలాయమాన పరిస్థితి ఉండకూడదండి. వారు అనుభవజ్ఞులు, వారు చెప్పింది పరమసత్యం, దాన్ని కనుక ఆచరించుకుంటే నా సంశయములు తొలగిపోతాయి అనేటువంటి ఫెయిత్ అపాన్ ది మాస్టర్, ఇట్ వర్క్స్ వండర్స్. అది ఆ విశ్వాసం అనేది గొప్ప ఫలితాన్ని కలుగు చేస్తుంది. అటు విశ్వాసం లేకపోతే, గురువు మీద కనుక విశ్వాసం లేకపోతే శిష్యుడికి ఏమైనా అర్థమవుతుందండి అది. అందుచేత ఇప్పుడు మన గురువు ఎవరో తెలుసండి, కృష్ణ పరమాత్మ, జగద్గురు. అది వారు బోధిస్తున్నారు, మనం వింటున్నాం, అర్జునుడితో పాటు మనం కూడా వింటున్నామండి. ఎంత విశ్వాసం కృష్ణ పరమాత్మ మీద ఉండాలి చెప్పండి అది. అందుచేత వారు వాక్యం పరమసత్యం అనేటువంటి నమ్మకం అది ఉండాలండి. అది శ్రద్ధ లేకపోతే ఈ శిష్యుడికి ఏమాత్రం ఉన్నది కలగదండది. ఈ భక్తి యోగంలో అన్నిటికంటే ముఖ్యం శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు, సాకారమా నిరాకారమా ఇమెటీరియల్, ఆ విషయం కాదు మనకు కావాల్సింది. మీరు ఏ రూపాన్నైనా ధ్యానం చేయండి, పూజ చేయండి లేక నిరాకారాన్ని ధ్యానం చేయండి, మనకు కావాల్సింది శ్రద్ధ. అది శ్రద్ధయా పరయోపేతా తే మే యుక్తతమా మత. ఏ త్వక్షరమ నిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచించంచ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితేరతాః. ఎటువంటి పదం, సర్వభూత హితేరతాః, ఇదండి మనకు కావాల్సినది. సమస్త ప్రాణి కోట్ల దయ. అది నిన్న విశ్వరూప సందర్శన యోగం అంతా పూర్తయిన తర్వాత శంకర భగవత్పాదులు అన్నిటికంటే ముఖ్యమైన శ్లోకం అని చెప్పిన శ్లోకం మీకు చెప్పాను, జ్ఞాపకం ఉందండి, 55 లాస్ట్ వర్స్ అండి. ఏం చెప్పారు, మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. నాయన అర్జున, కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం, రాజయోగం ఏదైనా మీరు అనుసరించండి, కానీ నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. నిర్వైరం,
ఏ ప్రాణికి అపకారం చేయవద్దని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ హెచ్చరిక చేసినారండి. అనేక మంది యోగములు ధ్యానములు ఇవన్నీ అభ్యసిస్తున్నారు, కానీ అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే ప్రేమ, దయ, కరుణ, పరోపకారం, విశాల భావం. అది ఈ విశాల భావం లేకపోతే సంకుచితమైనటువంటి భావాలతో కనుక ఉంటే ఏమవుతుంది తెలుసండి, ఒకరిని బాధించడం, ఒకరిని ద్వేషించడం, ఒకరి మీద అసూయ, ఒకరి ఈ విధమైనటువంటి దుర్గుణాలు వస్తాయండి. అది అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ నిన్న హెచ్చరిక చేసినారు. అది మీరు చేసే యోగములు పెద్ద గొప్ప కాదు, మీరు తినే మందు మందు గొప్ప కాదు, ఏం చెప్పండి గొప్ప, పథ్యం. ఇది ఆ పథ్యం కనుక చక్కగా ఆచరిస్తుంటే ఆ మందు బాగా పనిచేస్తుందండి. పథ్యం సరిగా లేకపోతే చెప్పండి, ఎంత మంచి మందు అయినప్పుడు ఫెయిల్యూర్ అంతే, అది సరి అయినటువంటి పని చేయలేదు కదండి. ఆయుర్వేదంలో మందుకి గొప్పతనమా పథ్యంకి గొప్పతనమా చెప్పండి. అది మందు మంచిదే కానీ పని చేయొద్దు. ఆ పని చేయాలంటే పథ్యం అనేది అనుపానం, అనుపానం అనేది సరిగా చేయాలండి. అది కనుక నేను అడిగిన శ్రీకృష్ణ పరమాత్మ నాలుగు యోగములను గురించి చక్కగా బోధించి చివరికి చెప్పినారు. అది మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైరస్సర్వభూతేషు యస్సమామేతి పాండవ. నిర్వైరస్సర్వభూతేషు, ఏ ప్రాణికి బాధ చేయకూడదు. ఇదండి మన ఆధ్యాత్మిక క్షేత్రంలో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి బోధ అది. ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు తెలుసండి, ఓం శాంతి మంత్రం అది, అన్ని ప్రాణులు క్షేమంగా ఉండుగాక అంటాడు చూడండి. శం శం అంటే సుఖం, ప్రాణికోట్లకు సుఖం కలుగుగాక. శం చతుష్పదే అది, శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే, రెండు పాదములు గల వారికి సుఖం కలుగుగాక. ఎవరు చెప్పండి, రెండు పాదములు గల వారు ఎవరు చెప్పండి, మానవులు. అది మానవులకి సుఖం కలుగుగాక అని చెప్పి వారు ఆశీర్వాదం. శం నో అస్తు ద్విపదే చాలదు, శం చతుష్పదే అది, చతుష్పదే నాలుగు పాదములు గల వారికి కూడా సుఖం కలుగుగాక. ఎవరండి వారు చెప్పండి, పశువులు. పశువులకు కూడా క్షేమం కలుగుగాక అని చెప్పి వారు చక్కగా అనుగ్రహించినారండి. శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి అని వారు మంత్రం చెప్పారు. అది కనుక సర్వభూతహితే దతా, అది అనేక ప్రాణికోట్లున్నాయి వాటి యొక్క మేలు కాంక్షించాలి మనం. అవి కూడా నేనెట్లా సుఖంగా ఉన్నానో ఆ ప్రాణులు కూడా సుఖంగా ఉండుగాక అని చెప్పి పెద్దలు చక్కని వాక్యం చెప్తున్నారండి. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ పదం చెప్పారు, సర్వభూతహితే రతా అది. అయితే చూడు ఈ సంసారం అనేటువంటి మహాసముద్రంలో చాలామంది బాధపడుతున్నారు. నేను వారు చేయబట్టుకొని పైకి లేపుతాను అన్నారండి శ్రీకృష్ణ పరమాత్మ. అర్థమైందండి, సంసారం అనేటువంటి మహాసముద్రంలో చాలామంది బాధపడుతున్నారు, ముక్కు వరకు మునిగి అవస్థ పడుతున్నారు. నేను చేయబట్టుకుని ఉద్ధరిస్తాను అన్నారు. ఎవరిని అదండి ప్రశ్న, ఆ ఎవరో చెప్తున్నారు వినండి. ఏతు సర్వాణి కర్మాణి మయ సన్యస్యమత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం. అది వారిని అహం నేనేం చేస్తాను, సముద్ధర్త ఎక్కడి నుంచి, మృత్యు సంసార సాగరాత్, ఈ మృత్యువుతో కూడినటువంటి సంసార సముద్రం నుంచి నేను ఉద్ధరిస్తాను. ఎవరిని అందరినీ కాదు, ఈ విశేషణాలు కలవారిని వినండి. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యైనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఎవరు అనన్యమైనటువంటి భక్తితో నన్ను చింతన చేస్తున్నారో వారిని నేను ఉద్ధరిస్తాను. కాబట్టి ఈ మహాసంసార కోపంలో నానా బాధలు పొందుతున్నటువంటి జీవులు తరించవలనేటువంటి తీవ్రమైనటువంటి కాంక్ష కలిగి ఉండాలది, వారిని నేను ఉద్ధరిస్తానని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అది మరలోసారి చెప్తున్నాను, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పర అనన్యైనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. ఈ సంసార సాగరం వర్ణిస్తున్నారు ఎట్లా, మృత్యు. నేను మొన్న కూడా ఒకసారి చెప్పినాను, సంసారం మంచిదే కానీ మృత్యు అనేది ఒకటి ఉన్నదండి, దాన్ని దాటవలే. అది ఆ మృత్యు అనేటువంటిది దీని యొక్క అందం అంతా పోగొడుతున్నదండి. సంసారం చాలా బాగుంది కానీ మృత్యు సంగతి ఏమంటారు చెప్పండి. అది అది ఉన్నంత వరకు దీని యొక్క ఆనందం లేదండి. అది మృత్యు సంసార సాగరాత్. అది కనుక శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఆ ఇంద్రియ నిగ్రహము వాటన్నిటిని గురించి బోధించి ఇప్పుడు నాలుగు పాఠములు బోధిస్తున్నారండి. అది భక్తి యోగం అంటే మనం ఏదో పుష్పాలతో పూజ చేయటం అని అనుకుంటుంటే
శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మనస్సును నిగ్రహించటమే నిజమైన భక్తి అంటున్నారు. మనస్సులో ఉండేటువంటి మాలిన్యములు పోగొట్టండి. అందువల్ల నాలుగు సాధనలు చెప్తున్నారండి ఈరోజు ఆ మనోనిగ్రహం కోసం. అది ఆ మనస్సులో అనేక జన్మల నుంచి కోరికలు పెరిగిపోతున్నాయండి. ఆ కోరికలను కొంచెం రెస్ట్రిక్షన్ కొంచెం నిగ్రహించుకుంటే యదా ఉపనిషత్తులండి సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది శ్రితా, అది హృదయంలో ఉన్న కోరికలు ఎప్పుడు తొలగిపోతాయో అప్పుడు వాడికి మోక్షం పొందుతాడు. ఏమండి కొందరు అడుగుతారు ఏమో మోక్షం ఎప్పుడు పొందుతామని, ఫలాంటి టైం లేదండి. ఎప్పుడు మీ హృదయంలో ఉన్నటువంటి కోరికలు తొలగిపోతాయో అప్పుడు మీకు మోక్షం లభిస్తుంది అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయండి. యదా అన్నాడు, యదా అంటే సంస్కృతంలో ఎప్పుడు. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది శ్రిత అథమర్చ్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే, ఇక్కడే వారికి పరమాత్మ స్వరూపం అనుభూతం అవుతున్నదండి. కనుక ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మనస్సును నిగ్రహించడానికి ఉపాయములు చెప్తున్నారు. చూడండి, భక్తి యోగం అని పేరు పెట్టి రాజయోగంలోకి దిగారండి, అది విశేషం. ఇక్కడ భక్తి యోగం అని పేరు పెట్టి రాజయోగం, రాజయోగం అంటే హౌ టు కంట్రోల్ ది మైండ్, హౌ టు అటాక్ ది సెన్సెస్, అది ఇంద్రియములు మనస్సును ఏ విధంగా మనం నిగ్రహించగలం అనేటువంటి టాపిక్ చాలా ముఖ్యమైనది కాబట్టి ఇక్కడ ప్రస్తావిస్తున్నారండి. నాలుగు మార్గములండి, నాలుగు సాధనలు. మొదటి సాధన అన్నిటికంటే గొప్పది, చేయలేకపోతే దానికంటే కిందది ఇంకోటి చెప్తున్నారు. అది చేయలేకపోతే మూడవ సాధన, అది చేయలేకపోతే నాలుగవ సాధన. నాలుగు సాధనలు అండి, ఒకటి తర్వాత చెప్తున్నారు. ఎంత అద్భుతంగా ఉన్నదో వినండి. మొట్టమొదటిది ఫస్ట్ లెసన్, మలియేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. ఏకాగ్రంగా వినండి. మయ్యే ఫస్ట్ లెసన్ జ్ఞాపకం పెట్టుకోండి. ఓ అర్జున, పరిగెత్తేటువంటి మనస్సును నా యందు స్థాపించు. ఇది ఎవరైనా చేస్తున్నారో చెప్పండి. ఏదో ధ్యానం చేసేప్పుడు మనసు ఇష్టం వచ్చినట్టు పోతుంటే దాన్ని ఎవరు పట్టించుకోవటం లేదండి. ఇక్కడ ఏకాగ్రత తప్పిపోయిందండి. అందుచేత శ్రీకృష్ణము టేక్ కేర్ ఆఫ్ యువర్ మైండ్, అది ఎక్కడికి వెళుతుందో కొంచెం జాగ్రత్తగా విచారించండి, దానికి బాగా బోధించి లోపలికి తీసుకురాండిది. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. అది మనస్సు బయట నుంచి లోపలికి రావాలంటే దానికి ఒక ఉపాయం ఉందండి. ఏమిటి తెలుసిన, ఆ మనస్సుకి సంబోధన చేయాలండి. అనేక జన్మల్లో చేసినటువంటి పాపము, దుస్సంస్కారం, దుర్వాసన ఇవన్నీ కూడగట్టుకుందండి ఎవరు మనస్సు. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అన్ని శుద్ధమైనటువంటి గుణాలు చెప్పారు కదండి, ఇప్పుడు చెప్పబోతారు, దాంట్లో ప్రవేశిస్తాం. అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమే. 26 ఎందుకు చెప్పారు చెప్పండి. ఆయన అపవిత్రమైనటువంటి గుణాలను బయటికి తోసేయండి, పవిత్రమైన గుణాలని లోపల పెట్టుకోండి, అప్పుడు మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు అద్దం, అద్దాన్ని ఒక పండితుడు చూడండి, ముఖం కనిపించలేదు. చూడండి, పండితుడు చూసినాడు ముఖం కనిపించలేదు, విద్యా అధికారి చూసినాడు ముఖం కనిపించలేదు, బలవంతుడు చూసినాడు ముఖం కనిపించలేదు. కారణం దుమ్ము, దుమ్ము అనేటువంటి ఉన్నంత వరకు ఎవరు చూడలేరండి అద్దంలో ముఖం. అదేవిధంగా మనస్సు అనేటువంటి అద్దం మురికి, ఏం మురికి, పాప సంస్కారం, అనేక జన్మల్లో చేసినటువంటి పాపం వాళ్ళు ఉన్నదండి, అందువల్ల ముఖం కనిపించట్లేదు. ముఖం అంటే ఏమిటి, ఆ పరమాత్మ స్వరూపం యొక్క సాక్షాత్కారం కలగటం లేదు. కారణం ఈ అద్దం మురికిగా ఉంది, ఎవరికి కనిపిస్తుందండి, నా అద్దం దుమ్ముతో కప్పబడినంత వరకు ఎవరు, నోబడీ కెన్ సీ, కళ్ళకిందులుగా తపస్సు చేసినా కూడా చూడలేడండి. ముఖ్యమైన కారణం ఏమిటి తెలుసండి, ఈ దుమ్ము, ఆ దుమ్ముని తుడిచేయాలది. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ సద్గుణములు చెప్తున్నారండి, ఇది అనేకమైనటువంటి 26 సద్గుణములు చెప్పారు. అయితే ఏమండి, మీ ఇంట్లో మురికి నీళ్లు ఉన్నాయండి, మురికి నీళ్లు ఉంటే మీకేమైనా సుఖం ఉందా, లేదు. ఆ మురికి నీళ్ళని బయటికి సాగనంపుతారు, మీరు మంచినీళ్ళని లోపలికి తెచ్చుకుంటారు. ఆ మురికి నీళ్ళని సాగనంపందే మంచినీళ్ళు తెచ్చినా కూడా దుర్వాసనగా ఉంటుందండి ఇల్లంతా. అందువల్ల ఈ మురికి నీళ్ళని ముందు కొట్టి బయటికి పంపించాలి, మంచినీళ్ళని తెచ్చుకోవాలి. ఈ రెండు కూడా సైడ్ బై సైమల్టేనియస్గా జరగాలండి. ఏమిటి చెప్పండి, చెడ్డను బయటికి సాగనంపటం, మంచిని లోపలికి తీసుకురావటం, దైవగుణాలని ఆహ్వానించటం, అసురు గుణాలని బయటికి పంపించడం. ఇది శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఈ అధ్యాయంలో చెప్తున్నారండి. అయితే
శ్రీకృష్ణ పరమాత్మ 26 సుగుణములు చెప్పారు కదా, వాటిని ఆహ్వానిస్తున్నాం. ఆగమార్థంతో దేవానాం, ఓ దేవతలారా రాండి నా హృదయంలోకి. దేవతలంటే ఎవరు? సద్గుణములు. సద్గుణములారా రాండి అంటే ఎక్కడొస్తారండి? ఇక్కడ ముందుగా హృదయంలో చోటు లేదండి. అనేక జన్మల నుంచి ఇక్కడ పాప గుణాలన్నీ ఎక్కువగా ఉన్నాయి, మరి వాటిని బయటికి సాగనంపాలగదండి. ఈ దుర్గుణములను సాగనీయకుండా, బయటికి సాగనంపకుండా ఈ సద్గుణములను ఆహ్వానించినా కూడా ఏం ప్రయోజనం లేదండి అది. అర్థమైనా? ఒకవేళ సరే సద్గుణములను ఆహ్వానించ, ఎక్కడ ఉంటారు వాళ్ళు? వేర్ ఇస్ ది స్పేస్ టు రిసైడ్? చెప్పండి, ఎక్కడుంటారు? హృదయం అంతా ఇదివరకే నిండిపోయిందండి. దేనితో? అసుర గుణములతో. ఆ అసుర గుణాలు ఏమిటి చెప్పండి? దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం. ఇది అజ్ఞానం యొక్క గుణాలండి. ఇది దంభం, దర్పం, అసూయ. అవి ఇక్కడ ఉన్నంత వరకు అయ్యా దేవతలారా రాండి అంటే ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? అది ఆగమార్థంతు దేవానాం, అయ్యా దేవతలారా రాండి. వారేమంటున్నారు దేవతలు? గమనార్థంతు రక్షసాం, అయ్యా రాక్షసులను కొంచెం బయటికి పంపించండి, మాకు చోటు ఎక్కడ? హృదయంలో ఒక్కడే కుర్చీ ఉందండి, ఓన్లీ సింగిల్ చైర్. ఎంతమంది కూర్చుంటారు చెప్పండి? ఇదివరకే ఇట్ ఈస్ ప్రీ ఆక్యుపైడ్. అది ఈ చైర్ చూచారు, కుర్చీ హృదయంలో కుర్చీ ఈ రాక్షసుల చేత నిండిపోయిందండి. ఇప్పుడు దేవతలను మన మంచి గుణాలను ఆహ్వానం చేస్తుంటే కూర్చోడానికి అవకాశం ఇక్కడ. ప్లీజ్ డ్రైవ్ దోస్ ఫెలోస్ ఆఫ్. అది యుక్తితో మనం మనస్సును జయించాలే కానీ శక్తితో బలాత్కారంగా కనుక చెప్తే ఇట్ మేక్స్ ఎ ట్రెమెండస్ రియాక్షన్. తిరగబడుతుందండి మనస్సు. మనసు చెప్పండి ఇప్పుడు, నాలుక, నాలుక ఆ వస్తువు తినవద్దు అనండి. ఏమంటుంది తెలిసిన? నోరు మూసుకో ఇప్పుడే తింటాను అంటుందండి. ఈ విధంగా రియాక్షన్ జరుగుతున్నదండి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు పెద్దలు ఏం చెప్పారు తెలుసండి? యుక్తి. శక్తి పనికిరాదు ఇక్కడ మనస్సుని. హఠం, హఠం అనేది పనికిరాదు, యుక్తి. శ్రీరామచంద్రుడు అండి హనుమంతునికి ఉపదేశం చేస్తున్నారండి. ఎవరు? సీతమ్మ, రాముడు ఇద్దరు హనుమంతునికి ఉపదేశం. ఈయన పేరు సీతారామాంజనేయం. దానిలో ఏం చెప్పారు తెలుసండి? గాలంబులేనిచో జాలకాగ్రని చేత పాటిన జాలము పట్టువడునే. అది చేపలు పట్టాలండి. చేపలు పట్టాలంటే ఎటువంటి గొప్పవాడైనా పట్టలేడండి, ఇంపాసిబుల్. ఇప్పుడు మన ఇండియాలో ఒకళ్ళ పెద్ద అధికారి ఎవరైనా పిలవండి, అయ్యా చేపలు పట్టండి అని. వీరు రాకపోవడమే చేపలు పారిపోతాయండి నీళ్ళలో నుంచి, దూరంగా వెళ్ళిపోయి ఎట్లా పట్టగలడు? అందువల్ల దానికి ఒక యుక్తి, ఈ చేపలు పట్టడానికి ఒక యుక్తి ఏర్పాటు చేశారు. ఏమిటి చెప్పండి? గాలం. గాలం అనేది కనుక వేస్తే చిన్న పిల్లవాడు కూడా చేపను పట్టేస్తాడండి. సరే, పెద్ద పెద్ద శక్తివంతులే కాదండి, చిన్న పిల్లవాడు కూడా గాలం వేస్తే చేపను పట్టేస్తాడు. అది ఉపాయం. గోలంబులేని చో జాలకాగ్రని చేత పాటిన జాలము పట్టువడునే. రామచంద్రుని బోధండి. ఆంజనేయ, మనస్సును నిగ్రహించాలంటే ఊరికి శక్తి పనికిరాదు నాయన, ఉపాయం యుక్తి. సరియురిలేని చో శకునాంతకుని చేత జొక్కంబు పక్షులు చిక్కువడునే. యోగంబులేని చో నొగి మావటీని చే గజరాజములు అరికట్టవడునే. ఏనుగు, ఏనుగును పట్టాలంటే ఎవరికి సాధ్యపడదండి? ఎంత మహాశరీరం, మానవుడు ఎవడండి? కాలుతో ఒక తన్ను తంతే అక్కడ పడిపోతాడు వాడు, మనుషుడు. అటువంటి వాడు ఉపాయం కనిపెట్టాడు. ఏమిటా ఉపాయం? అంకుశం. అంకుశం అనేది పెట్టుకుని పైన కూర్చుంటే ఇక ఏనుగు ఏమీ చేయలేదండి అది. సరే, యోగంబులేని చో నొగి మావటీని చే గజరాజములు అరికట్టవడునే. తగుకోలలేని చో మృగయా వినోది చే ఘోర మృగంబులు గొట్టువడునే. రజితానంద తారక రాజయోగ పావన సమాధి లేని చో పరమ శుష్క తర్క వేదాంత తత్పరుల చేత ఇంద్రియ మనంబులు వినిగ్రహింపబడునే. రామచంద్రుని బోధ. నోటి మాటలు చేతరా కాదయ్యా, ఉపాయం ఉండాలి దీనికి మనస్సును జయించటానికని. ఏమిటో ఉపాయం చెప్పండి. ఈ దుర్గుణములన్నింటినీ చక్కగా బోధ చేసి బయటికి పంపించాలండి. సుగుణములు అనేవి రెడీగా ఉన్నాయి రావటానికి, బట్ వేర్ ఈస్ ది స్పేస్ స్పేస్ టు సిట్ డౌన్? లేదు. ముందుగానే ఇట్ ఈస్ ప్రీ ఆక్యుపైడ్ బై దీస్ ఫెలోస్. అది అనేక జన్మల నుంచి కామక్రోధాదుల చేత నిండిపోయినటువంటి హృదయం. ప్లీజ్ వెకేట్, క్విట్ అని చెప్పి వాటికి ఆర్డర్ ఇవ్వండి. క్విట్ మై బాడీ, క్విట్ మై మైండ్ అని చెప్పి వాటికి ఆర్డర్ ఇవ్వండి అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కని ఉపాయములు చెప్తున్నారండి. దుర్గుణములు సామాన్యంగా అవి పోవండి. అది లాలయే చిత్త బాలకం. మనస్సు అనేటువంటి పిల్లవాడిని బాగా బుజ్జగించండి, అంతేగాని హఠం పనికిరాదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. మొదటి పాఠం అండి. పరిగెత్తే మనస్సుకి బోధ చెప్పి లోపలికి తీసుకురండి.
తీసుకురాలేకపోతే చూ ఏమండి నాకంత శక్తి లేదని ఎవరైనా అంటే తగ్గిన అర్జున్. అథ చిత్తం సమాధాతుం నశక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. సరే మీరు చేయలేకపోయినారు, డోంట్ లీవ్ ఇట్ బట్ మేక్ ఏ ప్రాక్టీస్. అది ప్రాక్టీస్ చేయండి, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇప్పుడు, మరి ఒక రోజు. ఏనాటికైనా మనస్సు లొంగుతుందండి. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? కొని తెచ్చుకున్నాడండి వీడు. ఏనాడో నుండి అజాగ్రత్తగా ఉండి సోమరితనంగా భగవంతుని గురించి తను చేయకుండా ఈ దుర్మార్గునికి అవకాశం ఇచ్చి వీడే చెడగొట్టుకున్నాడు. వీడు మానవుడు బంధనంలో పడ్డాడంటే దేవుడి గారు బంధనం ఇవ్వలేదండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బంధనం? తనకు తానే కొని తెచ్చుకున్నాడు అది. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు తానే ప్రయత్నం చేసి దాన్ని నెమ్మదిగా బయటికి సాగనంపాలండి. ఇంగ్లీష్లోనండి జలుబు అంటే ఏమిటి చెప్పండి? జలుబు అంటే నాకు జలుబు చేసింది అంటే ఇంగ్లీష్ ఏమిటి చెప్పండి? ఐ కాట్ కోల్డ్ అంటారండి. ఐ కాట్ క్యాచ్ కోల్డ్, క్యాచ్ కోల్డ్ అంటే జలుబు చేయటం అండి. రామతీర్థులు వారు ఈ పదం విని ఎంత చక్కగా ఎవరు ఏర్పాటు చేసినారో కానీ ఈ లాంగ్వేజీ ఎంత బాగా రాసినారు. అది క్యాచ్ కోల్డ్, కోల్డ్ అంటే జలుబు, క్యాచ్ అంటే పట్టుకోవటం. అయ్యా అసలు జలుబు మామూలుగా ఎవరికి చేయదట్టండి, జలుబు అట్ట పోతుంటే వీడు వెళ్ళి పట్టుకుంటాట దాన్ని. సరే కోల్డ్ వాస్ పాసింగ్ దట్ వే అండ్ దిస్ ఫెలో కాట్ ఇట్ అన్నాడండి ఎవరు రామతీర్థులు. జలుబు అట్లా పోతుంటే వీడు వెళ్ళి ఆహ్వానం చేశాట, జలుబు గారు మా ఇంటికి రాండి అని చెప్పి. అందుచేత క్యాచ్ కోల్డ్ అని ఎంత చక్కగా చెప్పారు రామతీర్థులు గారు. క్యాచ్ అంటే పట్టుకోవటం, కోల్డ్ అంటే జలుబు. అది జలుబుని వీడు వెళ్ళి పట్టుకుని అట్టండి, అది మామూలుగా రాదట. అది వీడు వెళ్ళి అనవసరంగా ఆహ్వానం చేసుకున్నాడు, తద్దినం కొని తెచ్చుకున్నాడు వాడు. ఈ విధంగా ఈ అజ్ఞానం అనేది ఎవరు ఒకరిచ్చారండి? లేదు, ఆ అజ్ఞానాన్ని వీడు కొని తెచ్చుకున్నాడు. అది వివేకానంద స్వామి సాంగ్ ఆఫ్ ది సన్యాసిన్ అనే దాంట్లో ఏం చెప్పారు తెలుసండి? దైన్ ఓన్లీ ఈజ్ ది హ్యాండ్ దట్ హోల్డ్స్ ది రోప్ దట్ డ్రాగ్స్ ది ఆన్. నిన్ను లాక్కులు పోయేటువంటి తాడు నీ చేతిలోనే ఉంది. లెట్ గో దే హోల్డ్, వదిలేసేయి. ఆ తాడు వదిలేస్తే నువ్వు హాయిగా బాగుపడతావు. నువ్వు కనుక ఆ తాడు పట్టుకుంటే మాయ నిన్ను లాగేవతల బారేస్తున్నది అంటున్నాడు. చూడండి మళ్ళీ చెప్తున్నాను. దైన్ ఓన్లీ ఈజ్ ది హ్యాండ్ దట్ హోల్డ్స్ ది రోప్ దట్ డ్రాగ్స్ ది ఆన్. లెట్ గో దే హోల్డ్, వదిలేసేయి. లెట్ గో దే హోల్డ్ సన్యాసిన్ బోల్సే ఓం తత్ సత్ ఓం. దానికి తెలుగు ఏం చెప్పారంటే నిన్ను దా లాగి కొనిపోతున్న త్రాడు నీ కరమునందయున్నది నిజముగాను వగచుటను మాని నీవింక వదలి దాని ఎతిపాడుము కంఠము ఎత్తిపాడు ఎతివరాధీర ఓం తత్సదనుచుబాడు. అది అందుచేత ప్రతివారు వారు కొని తెచ్చుకున్నటువంటి దాన్ని వారు వదిలేయాలండి. అజ్ఞానం కొని తెచ్చుకున్నారు, బాధపడుతున్నారు, ఇప్పుడు దాన్ని ఐచ్ఛికంగా వదిలేసేయాలన్నది. ఇది దీని పేరు అభ్యాసం. అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. రెండు పాఠాలు అయిపోయినాయి. మొదటిది ఏమిటి? పరిగెత్తేటువంటి మనస్సును నా ఎందు స్థాపించు, స్థాపించలేకపోతే గోన్ ప్రాక్టీస్. అది ఈ రోజు కాకపోయినా రేపు, ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మ మీరు జయిస్తారు అని అభ్యాస యోగం గురించి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. అది కూడా చేయలేను చూడు ఎవరైనా ఈ కాలం అంటే, ఏమంటే అభ్యాసం కూడా నాకు చేత కాదంటే చెప్తున్నారు. అభ్యాసే ప్యసమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాణి కురువన్ సిద్ధిమవాప్ససి. నా సంబంధమైన కర్మలు అంటే దైవకార్యం, ఏదో పుణ్యకార్యం దైవకార్యం ఇటువంటి చేస్తుండవు. ఒకవేళ ధ్యానం అనేది నీకు కుదరకపోతే ఏదైనా దానం ధర్మం పరోపకారం ఇటువంటి దైవ కార్యములు చేస్తుండే సార్ దైవకార్యం. అది కూడా చేయలేకపోతే చూడండి మళ్ళా దిగొస్తున్నాడండి. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తత కురు యథాత్మవాన్. ఏ కార్యమైన ఇప్పుడు నడుస్తుండు కృష్ణార్పణం చూడండి, ఈ విధంగా ఏదైనా నాకు అర్పణ చేసేయమంటాడు. భోజనం చేస్తున్నావు కృష్ణార్పణం, రామార్పణం, బ్రహ్మార్పణం అని అంటున్నారు. ఏ కార్యం చేసినప్పటికీ సరే పాపకార్యం ఒకటి తప్ప తక్కిన మీ వ్యవహారంలో ఏ కార్యం చేసినప్పటికీ కృష్ణార్పణం అని చెప్పి భగవంతునికి అర్పణ చేయండి. ఆఖరిదండి ఇది, లాస్ట్ది. ఒకవేళ సాధన కూడా చేయలేకపోతే, అభ్యాసం కూడా చేయలేకపోతే, దైవ కార్యం కూడా చేయలేకపోతే చూడండి ఏ కార్యమైనా వ్యవహారంలో ఎన్నో కార్యములు మీరు మాట్లాడవచ్చు, నడవచ్చు, నిద్రపోవచ్చు, భోజనం చేయవచ్చు, ఏదైనప్పటికీ అంత పూర్తయిన తర్వాత కృష్ణార్పణం అనండి. ఈ విధంగా నాకు అర్పణ చేయమని చెప్పి నాలుగో సాధన చెప్పినారు. ఈ విధంగా చెప్పి ఇప్పుడు 26 సుగుణములు చెప్తున్నారు. క్యారెక్టర్ బిల్డింగ్, అది హృదయ శుద్ధి. అదండి ఆ హృదయ శుద్ధి చాలా ముఖ్యం కాబట్టి భక్తి యోగం అని పేరు పెట్టిన లోపలండి రాజయోగమును గురించి చెప్తున్నారనేది. మనసులో ఉండేటువంటి మాలిన్యం అంతా తొలగటానికి 26 సుగుణములు చెప్తున్నారు. అవి బాగా కంఠస్థం చేయండి. ఇప్పుడు అవకాశం తక్కువగా ఉంది కాబట్టి కొద్దిమా 1-2 గుణములు మాత్రమే మనం విచారణ చేస్తాం.
మొదటిది ఏమిటి చెప్పండి? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయైవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమే. అది హృదయాన్ని బాగా పరిశోధించండి. ఏదైనా దుర్గుణములు అవకతవకలు కనుకుంటే చెడ్డ బాగా విచారించి బయటికి సాగనంపాలండి. అది లేకపోతే మీరు ఎంత గొప్పవారైనా, ఎంత ధనవంతులైనా, ఎంత విద్యావంతులైనా సుఖము శాంతి కలగదండి. సరే, దృష్టాంతం చెప్పాలంటే ఒక మహానుభావుడు ఉన్నారండి పూర్వం, వారి పేరు మీకు అందరికీ తెలుసు, భోజరాజు. అది భోజరాజు అనేటువంటి మహారాజు అన్ని సుగుణములండి, చాలా సుగుణములు ఉన్నాయి వారిలో ఉన్న ప్రత్యేకత. ఇదివరకు మీకు చెప్పాను, లక్ష్మి సరస్వతి కాంబినేషన్. అది ఇటు విజ్ఞానం, చక్కని కవిత్వం, ఇటు ధనం, సంపద ఉన్నది, కవిత్వం ఉన్నది. అనర్కళంగా సంస్కృతంలో శ్లోకాలు చెప్పగలరు. వారి దగ్గర అష్ట దిగ్గజములు కూడా పోషిస్తున్నారు వారు, ఎవరు కాళిదాసు ఇటువంటి వారు. అటువంటి మహానుభావుడు అండి భోజరాజు. అనేక సుగుణములు కలిగి ఉన్నాయి, ఒక్క దుర్గుణం ఉందండి వారికి. ఒక్క దుర్గుణం భోజరాజుకి ఏమిటి తెలిసిన? జూదం. వారికి జూదం అంటే చాలా ఆసక్తి. దాని పేరు వ్యసనం అంటారండి, వ్యసనం. ఒక దురలవాటు కనుక గట్టిపడితే దాని పేరు వ్యసనం అంటారండి. ఈ వ్యసనం వారికి తగులుకుందండి. ఎవరికి? భోజరాజుకి. పక్కనున్నటువంటి కాళిదాసు గారికి మనస్సు ఆయాసం కలిగింది. ఆహా, ఈ రాజుగారికి అన్ని సుగుణాలు ఉన్నాయి కానీ జూదం ఒకటి దీంట్లో తగులుకున్నాడే, ఇది ఎట్లా పోగొట్టాలని చెప్పి కాళిదాసు ప్రయత్నం చేసి ఒకనాడు దగ్గర కూర్చుని, రాజుగారు బంగారం ఎంతో విలువ కలది కదా, దానికి సుగంధం లేదు. బంగారానికి కనుక సుగంధం ఉంటే ఇంకా ఎంత విలువ ఉంటుంది అని అడుగుతున్నారండి. రాజుగారు మీరు బంగారం వంటి వారు, చాలా సుగుణములు ఉన్నాయి కానీ సుగంధం లేదు. అంటే ఈ జూదం అనేటువంటి దుర్గుణం వచ్చి దాని మీలో ప్రవేశించింది. అది కూడా కనుక పోతే సుగంధం కలిగినటువంటి బంగారమునకు ఎంత విలువ ఉంటుందో అంత విలువ మీకుంటుంది అని ఈ కాళిదాసు గారు ఎంత చెప్పినా అయ్యా అలవాటు చూడండి, అలవాటు బలపడిపోయింది, వదలలేకపోయినాడండి. ఆఖరికి కాళిదాసు గారు కృతనిశ్చయులైనారు, ఏమైనా ఈ దుర్గుణాన్ని వాటి బయటికి సాగనంపాల్సిందే వారిని, వారి హృదయంలో నుంచి అని. ఒకనాడు ఏం చేసినారు తెలుసండి? ఎవరు? కాళిదాసు. ఆయన తెల్లగుడ్డలు మార్చి ఎర్రగుడ్డలు ధరించాడండి, అంటే సన్యాసం. కాషాయ వస్త్రాలు ధరించాడు. ఎవరు? కాళిదాసు అండి. ధరించి వేషం మార్చుకున్నారు. ఈ జూదశాలకి పోయే దారి ఉందండి రోడ్డు. రోజు మధ్యాహ్నం 3 గంటలకి రథం మీదకి ఈ భోజరాజు జూదశాలకి పోతాడండి. ఆ మార్గంలో మాంసం అమ్ముకునే అంగడి ఉందండి, దారిలోనే మాంసం అమ్ముకునే అంగడి. అక్కడ ఈ కాళిదాసు ముందుగానే వచ్చి మాంసం కొంటున్నాడండి, వేషం నటన చేస్తున్నాడు. ఎవరు? కాళిదాసు. భోజరాజు రథం మీద ఆ మార్గంగా పోతున్నాడండి. పోతూ ఈ అంగడి చూచినారు భోజరాజు. రామరామా, సన్యాసి మాంసం కొంటున్నాడా నా దేశంలో, ఎంత అపచారం, అట్లా ఉండకూడదని రథం ఆపించాడండి. ఎవరు? భోజరాజు. దిగాడు రథం నుంచి, దిగి అక్కడ సన్యాసి ఒక ఆయన కొంటున్నాడండి మాంసం. ఎవరండి ఆ సన్యాసి? కాళిదాసు. వేషం వేసినారు. కాళిదాసు గారికి సంస్కృతం వచ్చును, భోజరాజుకి సంస్కృతం వచ్చునండి. ఇద్దరికి సంభాషణ. ఎటువంటి సంభాషణ చూడండి. వీర రాజుగారు భోజరాజు, భిక్షో మాంస నిషేవనం కిముచితం అన్నా. ఏమండి సాధుగారు, సన్యాసి గారు, మాంసం కొంటం మీకు న్యాయమేనా అని అడిగారండి. నా దేశంలో ఇట్లా జరగవచ్చునా అని ప్రశ్న అడిగారు. ఎవరు? భిక్షో మాంస నిషేవనం కిముచితం. వారు జవాబు చెప్పేన మద్యం వినా. నేను ఎందుకు మాంసం కొంటున్నానంటే కళ్ళు తాగేటప్పుడు నంజుకోవాలి, అందువల్ల ఈ కళ్ళు కొద్ది కొద్దిగా మధ్యలో తాగుతుంటాను, ఈ మాంసం అప్పుడప్పుడు నంచుకుంటూ ఉంటాను, నేను కళ్ళు తాగుతా, అందువల్ల ఈ మాంసం కావాల్సి వచ్చింది అన్నాడండి. ఎవరు? కాళిదాసు. కింతేన మద్యం వినా. అది మద్యపానానికి ఇది అవసరం ఈ మాంసం. అందువల్ల రామరామ ఉట్టి మాంసం అనుకుంటున్నాను, నీ కళ్ళు కూడా అభ్యాసం ఉన్నదా అని అడిగారండి. మద్యం చాపి తవ ప్రియం. ఓహో, నీవు కళ్ళు కూడా తాగుతారండి సన్యాసి గారు అని అడిగారండి. ఇది వారేం చెప్పారు చూడండి. మద్యం చాపి తవ ప్రియం ప్రియమహో వారాంగనాభిస్సహ. ఏమయ్యా నువ్వు కళ్ళు తాగుతావు అంటే, ఎప్పుడు తాగను, ఎప్పుడైనా వేశ్యలు భోగం వాళ్ళతో ఉన్నప్పుడు తాగుతాను అన్నాడు. రామరామ అది కూడా తగిలించుకున్నావా అని అడిగాడండి. వార స్త్రీరతయే కుతస్తవ ధనం. అది ఈ వేశ్యలను పోషించడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడండి భోజరాజు. వార స్త్రీ రతయే కుతస్తవ ధనం చౌర్యేణ జూతేన వా. జూదం ఆడి సంపాదిస్తాను అన్నాడండి ఆయన. చూడండి కంఠంలో వెలక్కాయ పడిందండి ఈయన గారికి. ఈయన జూదశాలకి పోతున్నాడు. ఈయన ఈయనేమన్నాడు? నేను జూదం ఆడుతూ ఈ డబ్బు సంపాదిస్తాను భోగ వాళ్ళని పోషించడానికి. ఇక ఏం చెప్తాడండి, జూదం మానేవయ్యా అని చెప్తాడా? తాను జూదానికి పోతుంటే. అందువల్ల అండి
ఇక ఆపేశాడండి రథాన్ని. అయ్యా సారథి గారు డ్రైవ్ బ్యాక్ అనేసినాడంతే, వెనక తిప్పేయండి నా రథాన్ని. ఇంటికి వెళ్ళాడు ఆనాడు, ప్రతిజ్ఞ చేశాడు ఇక జూదం ఆడకూడదు అని చెప్పేసి. నేను జూదం ఆడుతుంటే సన్యాసికి నేను ఎట్లా బోధ చేసేది జూదం ఆడద్దని చెప్పండి. ఈ విధంగా కాళిదాసు గారు అండి ఉపాయం చేత ఆయన యొక్క దుర్గుణం పోగొట్టాడండి. ఈ రాజుగారు అక్కడికి ఇంటికి వచ్చారు. కాళిదాసు ఆస్థానమునికి వెళ్ళి వేషం మార్చుకున్నాడండి. భోజరాజు గారు ఈ జూదం మానేశారా అని అడిగారు. రామరామా, ఒక సన్యాసి బోధ చేశాడయ్యా శుభ్రంగా నాకు, ఆ సన్యాసి నేనే అన్నాడండి ఈయన. ఎంత చక్కగా ఆ భోజరాజు అప్పటి నుంచి దుర్గుణాన్ని పారవేసి పరిశుద్ధమైనటువంటి చరిత్ర గలవాడే మన చరిత్రలో నుండి మహోన్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించాడండి. ఎవరు? భోజరాజుది. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ దుర్గుణములు పోగొట్టడానికి అనేకమైనటువంటి ఉపాయములు చెప్తున్నారండి. 26 సుగుణములను మనం ఆహ్వానించాలంటే ఈ పాత దుర్గుణములన్నీ ఎంత శీఘ్రంగా పోతే అంత మంచిదని సంక్షేపంగా చెప్తాను, వినండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమే. అది క్షమ. ఎంత చక్కని క్షమ అంటే ఏమిటి చెప్పండి? క్షమీ అన్నాడు. క్షమి అంటే క్షమాశీలత్వం. క్షమాశీలత్వం అంటే ఏమిటి చెప్పండి? ఓర్పు అండి. ఈ జీవితంలో కష్టసుఖాలు, మానవమానములు, శీతోష్ణములు, సుఖదుఖములు, అనేకమైనటువంటి ద్వంద్వములు కలుగుతాయి, కానీ ఓర్చుకోవాలండి. క్షమ. క్షమ అంటే ఇప్పుడు ఎవరైనా తిడతారనుకోండి, ఓర్చుకోవాలి. ఎవరైనా దూషిస్తారనుకోండి, ఓర్చుకోవాలి. ఈ క్షమాశీలత్వం భూమికి చూడండి, ఎంత క్షమాశీలత్వం మనందరం తొక్కుతున్నాం చూడండి. భూమిని ఎంత సహనశీలత్వం ఉన్నదో చూడండి. క్షమే అది. క్షమ అంటే జీవితంలో నుండి ఎన్నో ఒడిదుడుకులు, కష్టసుఖాలు ఇవన్నీ వస్తాయి, బట్ కీప్ అప్ అవర్ బ్యాలెన్స్. అది శ్రీకృష్ణ పరమాత్మ బ్యాలెన్స్ కీపప్ చేయమంటున్నారండి. మానవ ఎవరైనా వచ్చి స్తోత్రం చేస్తాడు, ఎవరైనా వచ్చి తిడతాడు, ఏ ఇప్పుడు చలిగా ఉంది, రేపు ఎండగా ఉంటుంది, వీటన్నిటికీ కూడా మనస్సు కొంగకూడదు, బ్యాలెన్స్ కీపప్ చేయవాలని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారండి సార్. అందుచేత మానవ తుల్య నిందాస్తు ధర్మమునే సంతుష్టో ఎనకేనచితో. ఒక చిన్న దృష్టాంతం చెప్పి నేను పూర్తి చేస్తున్నాను. ఈ క్షమ, ఈ క్షమాశీలత్వం అనే పదం వినగానే ఒక మహనీయుడు జ్ఞాపకం వస్తున్నాడండి. ఎవరో తెలిసిన సోక్రటీస్. అది పశ్చిమ దేశంలో ఒక గొప్ప తత్వవేత్త, ఫిలాసఫర్ అండి. ఎవరు? సోక్రటీస్. ఆహా, ఎంత క్షమాశీలత్వం అంటే వారిలో అన్ని చాలా సుగుణాలు ఉన్నాయి, అన్ని బాగా జరుగుతున్నది, ఆనందంగా సంసారం జరుగుతున్నది, కానీ ఒక్క పెద్ద డ్రాబ్యాక్, అది ఒక్క పెద్ద వారికి బాధ కలుగు చేసే ఒక విషయం ఉందండి. ఏమిటో తెలుసండి? భార్య గయ్యాళి. గయ్యాళి అండి, ఎప్పుడు అరుస్తూ ఉంటుందండి ఈయన మీద. ఆ సోక్రటీస్ భార్య ఎప్పుడు అరుస్తూ ఉంటుంది, పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది. ఇదండి సహించలేకపోతున్నాడండి ఎవరు? ఈ తత్వవేత్త. ఎప్పుడు శాంతిగా సుఖంగా ఉండే సోక్రటీస్ ఈ భార్య గయ్యాళిగా చేరితే పెద్ద గొడవ వచ్చేస్తుందండి, కానీ ఓర్చుకుంటున్నాడు. ఒకనాడండి మధ్యాహ్నం 12 గంటలకి భార్య వంట చేసి పిలిచిందండి. అయ్యా ఏమండి, భోజనానికి రాండి అని భర్త గారిని పిలిచింది. ఎవరు? సోక్రటీస్ భార్య. వీరు ఏదో ఆధ్యాత్మిక చింతల్లో ఉన్నాడండి. ఎవరు? సోక్రటీస్. ఏకాగ్రంగా చింతన చేసుకుంటున్నారు. వారు భార్య కేక వేసింది విన్నారు, కానీ పలకలేదండి. భార్య అసలే కోపిష్టి మనిషి అండి. పెద్దగా మళ్ళీ అరిచింది, ఏమండి భోజనానికి లేండి అని. ఈయన పట్టించుకోలేదు ఆ మాటను వచ్చి, అసలు ఏమి మనసులో ఏదో చింతన చేసుకుంటున్నాడండి. అప్పుడు భార్య ఏం చేసిందంటే ఒక చెంబుతో నీళ్లు తీసుకొచ్చి వారి శిరస్సు మీద వంచిందండి, నీళ్లు పోసిందండి. అప్పుడు నోరు తెరిచాడండి. ఎవరు? సోక్రటీస్. ఇట్ ఈస్ న్యాచురల్ దట్ సో మచ్ థండర్ ప్రొడ్యూసెస్ ఏ షవర్ అన్నాడండి. అమ్మగారు ఉరివింది, తర్వాత వర్షం వచ్చింది, దీంట్లో పెద్ద ఆశ్చర్యం ఏమిటి అన్నాడండి. ఒకటే అమ్మగారు మొదట్లో కేక వేసిందండి, అంటే ఏమిటి, ఉరివింది అనమాట. ఉరివిన తర్వాత వర్షం పడుతుందండి, ఇప్పుడు ఈ అమ్మగారు నీళ్లు పోసిందండి. ఇట్ ఈస్ న్యాచురల్ దట్ సో మచ్ థండర్ ప్రొడ్యూసెస్ ఏ షవర్ అన్నాడండి. ఏముంది, అమ్మగారు ఉరివారు తర్వాత వర్షం కురిసింది, దాంట్లో పెద్ద తప్పేమిటి అన్నాడు. ఎవరు? ఆ అమ్మగారు వెళ్ళిన తర్వాత స్నేహితుడు వచ్చాడండి. స్నేహితుడు వచ్చి సోక్రటీస్తో, హౌ కుడ్ యు బేర్ సచ్ ఎ నాయిస్ ఎట్ హోమ్ అన్నాడు. ఈ అమ్మగారి కేకలు ఎట్లా మీరు ఓర్చుకుంటున్నారయ్యా అని సోక్రటీస్ని అడిగారండి. వారు ఏం చెప్పారు తెలుసండి? సోక్రటీస్, ఐ హావ్ సో అకస్టమ్డ్ మై సెల్ఫ్ టు ఇట్ దట్ ఇట్ అఫెండ్స్ మీ నో మోర్ దెన్ ది నాయిస్ ఆఫ్ ది క్యారేజెస్ ఇన్ ది స్ట్రీట్ అన్నాడండి. బజార్లో బండ్లు పోతూ పోతూ లారీలు బుర్ర అంటే నాకేం బాధ, అట్లాగే ఇంటో ఒక లారీ ఉంది అని అనుకుంటాను, ఇంకేం లేదు. ఎంత చక్కగా, ఎంత ఓర్పు అండి ఆయన గారికి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ క్షమీ అన్నాడండి. ఈ క్షమాశీలత్వం కొంచెం బాగా అభ్యాసం చేయండి. ఆనాడు చూడండి క్రీస్తు గారు చూడండి, మేకులు కొట్టినా కూడా ఆహా ఓ లార్డ్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ అని చెప్పి వారు కేక వేసినారు. అది
ఇంత క్షమాశీలత్వం, ఇది ఆధ్యాత్మిక క్షేత్రంలో చాలా అవసరం అండి. ఎందుకంటే కష్టసుఖాలు, మానవమానములు, శీతోష్ణములు, ఈ ద్వంద్వములు ఉంటాయి చూడండి, డ్యుయాలిటీస్, ఇవి మానవుణ్ణి సతమతం చేస్తాయండి. అప్పుడు బ్యాలెన్స్ కీపప్ చేయటం చాలా అవసరం. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఈ తుల్య నిందాస్తుర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతిర్భక్తిమాన్ మే ప్రియో నరః. ఈ విధంగా చెప్పి, అర్జున నేను ఇప్పుడు బోధ చేయటం కాదు, అమృతం వర్షిస్తున్నాను, వర్షం అమృతం నేను వర్షిస్తున్నాను, మీ శిరస్సు అనేటువంటి పాత్రతో పట్టుకోండి అంటున్నారు. ఏతు ధర్మ్యామృతం, అదం చూడు, ధర్మ్యామృతం మామూలు అమృతం కాదు, ధర్మంతో కూడినటువంటి అమృతం నేను వర్షిస్తున్నాను, మీ శిరస్సు అనేటువంటి విజ్ఞానం అనేటువంటి పాత్రతో మీరు పట్టుకోండి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుకి చక్కని ప్రబోధం. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధానామత్పరమాభక్తాస్తే దీవమే ప్రియా. ఈ విధంగా చిన్న అధ్యాయం ఆ భక్తి యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ సమాప్తం చేశారు. రేపు 13వ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగమును గురించిన ప్రస్తావన జరుగుతుంది. ఓ శంభో శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ 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 ఓ. భూమిలోను జొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల దీమసాన మోచేటి దేవుడనేను. భూమిలోను జొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల దీమసానమోచేటి దేవుడనేను. కామించి సస్యములు కలిగించి చంద్రుడనై కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడనేను. కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడనేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో విని ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. దీపనాగ్నినై జీవదేహముల అన్నములు దీపుల నరగించేటి దేవుడనేను. దీపనాగ్నినై జీవదేహముల అన్నములు దీపుల నరగించేటి దేవుడనేను. ఏపున నిందరిలోని హృదయములోనను ఏపున నిందరిలోని హృదయములోనను దీపింత తల కుమరపై దేవుడనేను. ఏపున నిందరిలోని హృదయములోనను దీపింత తల కుమరపై దేవుడనేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో విని ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. వేదములన్నిటి చేత వేదాంత వేత్తలచే ఆదిని నెరగ తగిన ఆ దేవుడను. వేదములన్నిటి చేత వేదాంత వేత్తలచే ఆదిని నెరగ తగిన ఆ దేవుడను.
శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద, శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించనీను. శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించనీను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో, అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో విని ఆతని భజించు వివేకమా, అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో, అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో, అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో.